అసలు అంటే చెప్పలేని విధంగా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఆ ఫోటోలు పెడుతూ ఆ విధానం ఏదైతే ఉందో మరి చాలా బాధ కలిగిస్తూ ఉంది. నేను అదే అడుగుతా ఉన్నాను కేటీఆర్ని, అయ్యా నీ చెల్లె మొన్నటి వరకు కూడా జైల్లోకి పోయి వచ్చింది, నీ చెల్లె జైలుకు పోతే నీకు ఎంత బాధ ఉందో నీకు తెలీదా? నేను ఆడదాన్ని, మరి నా మీద ఈ విధంగా అసభ్య ప్రచారం చేస్తే మరి ఏ విధంగా బాధపడతానో నీకు అర్థం కాలేదా? మరి ఇదో సోషల్ మీడియాని డబ్బులు ఇచ్చి పెంచి పోషించి వాళ్ళని ఇష్టం ఉన్నట్టుగా రాయండ్రా అని చెప్పి సమాజం మీద వదిలిపెట్టి ఇష్టానుసారంగా రాతలు రాయిస్తూ ఈరోజు ఒక గౌరవప్రదమైనటువంటి మంత్రి అయిన నన్ను కూడా ఈరోజు అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అనేది, ట్వీట్ చేయడం అనేది నేను జీర్ణించుకోలేకపోతూ ఈరోజు ఈ వేదిక మీద నుంచి టీఆర్ఎస్ నాయకులను, కేటీఆర్ని, హరీష్ రావుని, కేసీఆర్ని అందరినీ ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, ఇదే పద్ధతిలో మీ ఇంటి ఆడవాళ్ళ మీద ట్రోల్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మీరు 10 సంవత్సరాలు మంత్రులుగా ఉన్నారు, అధికారంలో ఉన్నారు, మహిళలకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం మీకున్నది. మహిళలకు ఉచిత బస్సు పెడితే 100 కేటీఆర్ డిస్కో డ్యాన్స్ చేసుకోవడానికి మహిళలకు ఉచిత బస్సులు పెట్టిందా అని అంటాడు. ఒక ఆమె నాకు 3 బిడ్డలు, అయ్యా నాకు సహాయం చేయండి అంటే నువ్వెవరి కోసం కన్నావు బిడ్డలను, సమాజం కోసం కన్నావా, నా కోసం కన్నావా అనేటువంటి మాట కేటీఆర్ మాట్లాడతాడు. అంటే వాళ్ళకు మహిళలు అంటే చాలా చులకన. నేను వాళ్ళ పార్టీలో మంత్రిగా ఉన్న, మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క మహిళా మంత్రిని కూడా ఇవ్వలేదు. అంటే ఇవ్వాల్సి వస్తే నాకు ఇవ్వాల్సి వస్తుంది, మరి ఆమె కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది కాబట్టి ఆమెకి ఇవ్వద్దు అన్నటువంటి ఆలోచనతోటి నాకు మంత్రి పదవి కూడా ఆ రోజు ఇవ్వలేదు. ఇవ్వకపోయినా కూడా నేను ఏ రోజు కూడా మాట్లాడలేదు. ఆ రోజు నాకు ఎటువంటి అగౌరవం జరగలేదు కాబట్టి నేను ఆ పార్టీలో ఉన్నా. ఎప్పుడైతే అక్కడ అగౌరవం జరిగింది, పార్టీ టికెట్ ఇవ్వలేదు, ఆ రోజు ఇండైరెక్ట్గా మమ్మల్ని అగౌరవపరిచారు కాబట్టి వచ్చాను. కానీ రెండవసారి అధికారంలోకి వచ్చినాక టీఆర్ఎస్లో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పుతోటి డబ్బులు, కోట్లాది కోట్ల రూపాయలు సంపాదించుకొని అహంకారము, బలుపు వచ్చి ఆ బలుపుతోటి ఏం చేస్తున్నారో కన్ను మిన్ను కానకుండా ప్రజల సొమ్మంతా కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు ఒకటేసారి అధికారం పోగానే పిచ్చి పట్టి ఈరోజు బజార్లో మనుషుల కన్నా అధ్వానం, పశువుల కన్నా అధ్వానం, పశువుల కన్నా కొంత నీతి నియమం ఉంటుంది కానీ ఈరోజు ఆ నీతి నియమాలు మరిచి పశువుల కంటే అధ్వానంగా ఈరోజు పోస్టులు పెట్టిస్తూ మరి మాలాంటి వాళ్ళని అవమానపరుస్తున్న కేటీఆర్ కబడ్దారని చెప్తా ఉన్నాను. ఇక ముందు మీ సోషల్ మీడియాలో ఇట్లాంటి పోస్టులు పెడితే క్షమించేది లేదు అని కూడా చెప్తా ఉన్నాను. మా కార్యకర్తలను కొట్టినందుకు మూల్యం కూడా చెల్లించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని కూడా చెప్తా ఉన్నాను. నాలాంటి ఆడబిడ్డ శాపం తప్పకుండా తగులుతుంది. నా జీవితంలో ఈ రోజు వరకు నాకు ఒక చిన్న మచ్చ కూడా నా రాజకీయ జీవితంలో లేదు. నేనంటే ప్రతి పార్టీలోని నాయకులు కూడా నన్ను గౌరవిస్తారు, అక్క అని నోటి నిండా పిలిచి నాతో మాట్లాడతారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తే నన్ను అందరూ అక్క అని పిలుస్తారు, నా భర్తను అందరూ కూడా బావ అని పిలుస్తారు. ఎవ్వరు కూడా నన్ను మేడం అని పిలిచినా కూడా నేను ఒప్పుకోను, నన్ను మేడం అని పిలవద్దు, అక్క అని పిలవండి అని నేను పిలిపించుకుంటాను. అటువంటి వ్యక్తిత్వం ఉన్న నన్ను ఈరోజు ఇంత అసభ్యమైన పోస్టింగ్ పెట్టి నన్ను ఇబ్బంది పెట్టేటువంటి పని చేసిన కేటీఆర్ను మరి నిజంగా హెచ్చరిస్తా ఉన్నా. నేను సోషల్ మీడియా బంద్ చేసుకో, లేకపోతే తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ కూడా మరి ఇది గమనిస్తూ ఉన్నారు, తప్పకుండా ఏదో ఒక రోజు తిరగబడతారు. ఈరోజు చేనేత కార్మికుల ఓట్లతోటి నువ్వు సిరిసిల్ల నుంచి నీకు గెలిచినవు, హరీష్ రావు కూడా చేనేత కార్మికుల ఓట్లతోటి గెలిచినరు. మీరు చేనేత కార్మికులకు చేసింది ఏమీ లేదు, వాళ్ళకి అన్యాయం చేశారు తప్పితే. కాబట్టి మీరు గుర్తుంచుకోండి, ఎవరైతే మహిళల మీద అసభ్య పోస్టులు పెడుతున్నారో వాళ్ళను రెచ్చగొట్టడం అనేది సరైన పద్ధతి కాదు. దీన్ని మీరు మానుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే వాటి మీద మీరు మాట్లాడండి, మాకేం అభ్యంతరం లేదు, అవి తీసుకుంటాం, తప్పులుంటే సరిదిద్దుకుంటాం. మరి మీకు ఒప్పులెట్లాగూ మీరు చూపించారు, చేసే ఏమైనా చెయ్యే మీ తప్ప వల్ల తప్పులుంటే చూపించండి, మేము వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఈ విధంగా మానసిక వేదన కలిగించేటువంటి, కుటుంబాల్లో ఇబ్బందులు కలిగించేటువంటి పోస్టులు పెట్టి మరి ఒక మంత్రి అని మహిళ అనే గౌరవం లేకుండా ఈరోజు మీరు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో మొత్తం యావత్ ప్రపంచంలోని మహిళలందరూ కూడా దీన్ని గమనిస్తారు. తప్పకుండా అందరూ కూడా
దీన్ని వ్యతిరేకిస్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను ఒక్కటి అడుగుతా, ఇది తీసుకెళ్ళి నీ చెల్లెకు చూపెట్టు కరెక్ట్ అని చెప్తుందా? నీ తల్లికి చూపెట్టు కరెక్ట్ అని చెప్తుందా? నీకు ఇంకెవరైనా మీ చుట్టాలుంటే మహిళలకు చూపెట్టు కరెక్ట్ అని చెప్తుందా? ఇది ఇంత దారుణంగా ఇటువంటి పోస్టులు పెట్టి ఒక గిరిజన మహిళను, ఒక బీసీ మహిళ, నేను ఒక బీసీ మహిళ విజయలక్ష్మి గారిని ఈరోజు ఇంత అవమానంగా, ఇంత అసభ్యంగా మమ్మల్ని ప్రచారం చేయడం అనేది చాలా దారుణం. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి దీన్ని మేము ఆల్రెడీ సైబర్ క్రైమ్కు ఇవ్వడం జరిగింది. సైబర్ క్రైమ్ వారు తప్పకుండా యాక్షన్ తీసుకోమని వారిని కోరడం జరిగింది. ఇక ముందు ఇట్లాంటి పోస్టులు పెడితే మాత్రం సహించేది లేదు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి